పట్టణం 2014 ఎట్లుండే ఇవాళ 2023 ఎట్లు అది చూడండి. ప్రోగ్రెస్ ఉందా? మేము చెడగొట్టినామా, మంచిగా చేసినామా చూడండి. ఇవాళ ఒక రజనీకాంత్ వచ్చి ఎందుకు చెప్తుండు? ఆయనకు తెలియకనా చూడకనా ప్రపంచం ఆయన న్యూయార్క్లో ఉంది, హైదరాబాద్ అక్కడ ఆయన. మేము హైదరాబాద్ని డల్లా చేస్తామని మా ముఖ్యమంత్రి గారు అంటేనేమో నవ్వుతారు కొంతమంది. ఇలా రజనీకాంత్ వచ్చి చెప్తున్నాడు న్యూయార్క్లో ఎక్కడ కొడుతుంది హైదరాబాద్ అంటే పైన మాత్రమే న్యూయార్క్లో ఉండే కుదరదు, కింద కూడా ఉండాలి. అది కూడా నేను ఒప్పుకుంటాను. ఇంకా చేయాల్సిన చాలా పని ఉంది. సి వీఆర్ రియలిస్టిక్ పీపుల్, వీఆర్ రియలిస్టిక్ గవర్నమెంట్. మేము ఆకాశంలో నడిచే గవర్నమెంట్ కాదు. అంటే ఆకాశంలో నడిచేందుకు స్కై వాక్ కూడా కట్టాం, అది కూడా చెప్పడం వచ్చు. ఉప్పల్లో స్కై వాక్ కూడా కట్టాం, మేదిపట్నంలో కూడా కడుతున్నాం, అది కూడా పూర్తి చేస్తాం. మాకు బాధ ఎక్కడ అంటే మన రక్షణ మంత్రిని కలిసిన నేనేమడిగిన ఆయన సార్ మాది ఫాస్ట్గా పెరుగుతున్నాం నగరం, 9 ఏళ్ల నుంచి బతికిలాడుతున్నాం నిన్ను. ఆ రక్షణ శాఖకు సంబంధించిన భూములు స్వామి, 5 కేంద్ర మంత్రులు, ఒక్కడు కాదు ఇద్దరు కాదు, నేను స్వయంగా పోయి తెచ్చిన. మొదలు అరుణ్ జైట్లీ ఉండే, తర్వాత సుష్మా స్వరాజ్, ఆ తర్వాత మనోహర్ పారికర్ గారు, తర్వాత నిర్మలా సీతారామన్ గారు, ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు, 5 మంత్రులను కలిసి ఉండే. 5 బతిమలాడిన, అంటే బతిమలాడి నా కోసం కాదు. ఈ రసూల్పురం, ఇప్పుడు మనం కూర్చున్న రసూల్పురం, ఈ రసూల్పురం చౌరస్తాలో ఒక ఎకరం ధర కావాలన్నా, అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధీనంలో ఉంది. కిషన్ రెడ్డి గారు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనను కూడా అడిగింది, అయ్యా నీ పార్లమెంట్ ఇది, ఇంట్లో ఉన్నది చేయి బాబు అంటే ఒకటి మీద ఎక్కడ కూడా ఇయలే. మన అమిత్ షా నన్ను కలుస్తా అంటే టైం ఇచ్చిండు, ఆయన కూడా ముఖం దాటేసి ఆయన వెళ్ళిపోయాడు. రక్షణ మంత్రి గారిని ఇప్పటికీ 5 కలిసినాం, 5 అడిగినాం. ప్రధానమంత్రి గారిని మా ముఖ్యమంత్రి గారు స్వయంగా 4 అడిగారు, సార్ భూములు ఇవ్వండి, మీరు 150 ఎకరాలు కావాలి మాకు 2 స్కైవేస్కి, స్కైవే కట్టి తీరుతాం, అది కూడా చెప్తున్నాం మీకు. జూబ్లీ బస్ స్టాండ్ నుంచి షామీర్పేట దాకా, ఇటు బ్యాట్లీ నుంచి కొంపల్లి దాకా 2 వైపులా కడతాం, 18.5 కిలోమీటర్. దాన్ని కూడా ఎట్లా కట్టాలనుకుంటున్నాం అంటే డబుల్ డెక్కర్ కట్టాలి, మెట్రో కూడా రావాలి అందులోనే, దాంతోపాటు మనకు ఫ్లైఓవర్ కూడా కావాలి. మళ్ళీ భవిష్యత్తులో మెట్రో కోసం మళ్ళీ అదనపు భూసేకరణ అదో నాన్ సెన్స్ లేకుండా ఇంటిగ్రేట్ చేస్తూ కడతాం. డబ్బులు మేము హెచ్ఎండిఏ దగ్గర పొజిషన్ చేసి పెట్టుకున్నాం. వాళ్ళు భూమి ఇస్తే 150 ఎకరాలు ఆ భూమి ఇస్తే 500 ఎకరాల భూమి షామీర్పేటలో వాళ్ళ ఫైరింగ్ రేంజ్ కోసం కావాలి, అది ఇస్తామని చెప్పాం. కానీ ఎందుకో వాళ్ళు ఇప్పుడు కూడా విఘ్నత ప్రదర్శించడం లేదు. 9 ఏళ్ల నుంచి అడుగుతున్నా, ఎంత డిమాండ్ చేసినా, పార్లమెంట్లో లొల్లిపెట్టినా ఇంటలేదు. ఇక భవిష్యత్తులో ఒక మాకు సహకరించే కేంద్ర ప్రభుత్వం వస్తే ఈయన పోయి తప్పకుండా మరి ఆలుతానన్నా సాధించుకుంటాం. ఈయన పోతాడని ఆశిస్తున్నాను నేను కూడా మనస్ఫూర్తిగా. ఈయన పోతాడంటే అట్లాగా పైకి కాదు, ప్రభుత్వంలో మళ్ళీ లేని పునపార్థాలు తీసుకున్నారు. పోతాడు అంటే ఈ ప్రభుత్వం పోయి మాకు సహకరించే కేంద్ర ప్రభుత్వం రావాలి, తప్ప మళ్ళీ మీరు వేరే అట్ట మాట అంటావు ఇంత మాట అంటావు అంటే అదో కాదు. ఫస్ట్ కొంతమంది అభ్యంతరం పెట్టారు అక్కడ, ఆడ ప్రార్థనా స్థలాలు ఉన్నాయి ప్రార్థనా మందిరాలతో, దానికోసం ఒక సమగ్ర సర్వే చేశాం. ఆ తర్వాత ఏమైందంటే ఈ లోపల ఆ కోవిడ్ నిర్మాణంలో జాప్యం ఇవన్నిటి వల్ల కోవిడ్ కూడా వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత ఇదేంటంటే మిగతా మెట్రోలకి మనకి సారూప్యం లేదు. మిగతా మెట్రోలకి మనకి డిఫరెన్స్ ఏంటంటే దేశంలో మిగతా మెట్రోలేమో అయితే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ లేదా జాయింట్లీ ఫండెడ్ ప్రాజెక్ట్స్, ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మొత్తం ప్రైవేట్ వాడే పెట్టుబడి పెట్టి మనం భూసేకరణ మాత్రం చేసి ఇచ్చిన ప్రాజెక్ట్. భూసేకరణలే మనకు రాష్ట్ర ప్రభుత్వానికి 3000 కోట్ల పైసలకు డబ్బులైంది, మిగతా పెట్టుబడి మాత్రం ఎల్ఎన్టీ పెట్టింది. ఎల్ఎన్టీ వాడు ఏమన్నాడు, మెట్రో మన ఈ కోవిడ్ వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసాడు, నాకు 75 చేయాలి, నేను ఆల్రెడీ 70.5 కిలోమీటర్లు చేసిన, ఇక నాతో కాదు, మీరే కట్టాలి, నాతో కాదు, ఎందుకంటే కోవిడ్ వల్ల నేను మొత్తం లాస్ అయిపోయినా, నాకు ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే చాలా వేగంగా మారింది అని చెప్పి చేతులు ఎత్తేసి పారిపోయిన పరిస్థితి. ఈరోజు మేము వాళ్ళని 2 అడుగుతున్నాం ప్రధానంగా. ఒకటి, హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఏదైతే మీరు కమిట్ అయ్యారో చేయండి అని అడుగుతూనే ఉన్నాం. వాళ్ళు ఒకవేళ చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేస్తాం, ఇక దానికి ఏదో ఒక మార్గం వెతుకుతాం చేస్తాం. నెంబర్ 1, ఆ చిక్కులో ఇరికింది కాబట్టి ఇంకా అది తేలట్లేదు కాబట్టి అట్లా ఉంది. 2, కూడా ఏమడిగామంటే కోచెస్ పెంచమని అడిగాం. ఏది ఇప్పుడు ఆ మెట్ పీక్ టైం చూస్తే నాకు కూడా మెసేజ్లు వస్తూ ఉంటాయి, అమీర్పేటలో లేకపోతే ఇంకా ఇక్కడ సికింద్రాబాద్లో విపరీతమైన రద్దీ ఉంది, మరి పెంచాలి అని అడుగుతున్నాము. దానికి కోచెస్ ఆర్డర్ చేసి తయారుగా రావాలంటే టైం పడుతుంది, అందుకే లీజ్ మీద అన్నా తీసుకోండి, కొనాలని కాకపోయినా లీజ్ తీసుకోండి అని చెప్పాము. వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎన్వీఎస్ రెడ్డి గారు, ఆయన కేవీబీ రెడ్డి మాట్లాడుకుంటా ఉన్నారు, బహుశా కోచెస్ వస్తాయి, వచ్చినప్పుడు పరిస్థితి కూడా మారుస్తుందని ఆశిస్తున్నాం. ఎయిర్పోర్ట్ టెండర్ బిడ్స్ కూడా పిలిచాం, సో అది ఓల్డ్ సిటీ మెట్రో కూడా వీఆర్ కమిటెడ్ విల్ డూ ఇట్. వేరే ఇప్పుడే చెప్పారు కదా, ఇప్పుడు ఈ రూమ్లో 30 మంది ఉంటే 30 కార్లు వచ్చినాం, రాక సస్సయ్యా ఏం చేస్తాం చెప్పు. రూమ్ ప్రజలు ప్రజా రవాణా మీ వైపు మళ్ళితేనే ఇప్పుడు అల్టిమేట్గా ప్రపంచంలో విశ్వనగరాలకు ఎదిగిన దేశాలు తీసుకుంటే 70 నుంచి 75% మంది ప్రజా రవాణా వాడతారు. ఇన్ఫ్యాక్ట్ దర్ ఇస్ అ వెరీ పాపులర్ సెయింగ్ వేన్,
A city is not rich when every millionaire has a car or every person, every citizen has a car. A city is rich when even millionaires use public transport. The public transport anedi ippudu nenu New York lo chadukunnanu akkada chusedi kada pedda pedda investment bankerlu chakkati Italian suit lesukoni manchi aga dhanavantulu vallu kuda sabbhyulu ekkutaru ante maa tappu kuda undi last mile connectivity ka improve cheyali inkodi ippudu nenu kuda ikkada digiraledu ani cheppanu కావాలంటే మా ఇంటి దగ్గర ప్రగతి భవన్ దగ్గర అక్కడ ఎక్కొచ్చు మెట్రో ఇక్కడ దిగొచ్చు నేను కూడా దిగి రాలేదు లాస్ట్ మైల్ ఇంప్రూవ్ చేయాలి దిగిన తర్వాత నడిచి నేను ఇంటికి వెళ్ళాలి అంటే ఇప్పుడు నిన్న బండ్లగూడలో చూశాను చాలా బాధ అనిపించింది పాప వాళ్ళ పాటికి వాళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నారు వాకింగ్ వాడు ఎవడో దరిద్రం వచ్చి గుద్దాడు ఎందుకే అట్లా పెడెస్ట్రినైజేషన్ చూసుకోకపోతే మనం ఆ ఫుట్పాత్లు ఇవన్నీ సవ్యంగా ఉండేటట్టు చూసుకోకపోతే ఆ భద్రత అనేది మానసికంగా ప్రజలకి నేను దిగి నేను నడుచుకుంటూ పోవచ్చు ఇంటికి మెట్రో నుంచి నాకేం ఇబ్బంది లేదు అనే ఒక భద్రత లేకపోతే 100% కాన్ఫిడెన్స్ లేకపోతే నువ్వు ఎంత పుష్ చేసినా రాదు సరే సంతోషం ఇప్పటికే 5 లక్షలు దాటింది రైడర్స్ కానీ 15 లక్షలు చేరుకుంటేనే మనం ఆశించిన లక్ష్యం నెరవేరుతాం ఏది మెట్రో నుంచి ఇప్పుడు అందుకే మనం స్టూడెంట్ పాసులు పెట్టాం కొత్తగా ఇంకా కొన్ని చూస్తున్నాం ఇంకా ఇంటిగ్రేటెడ్ కార్డు పెడితే వారు ఆర్టీసీని మెట్రోని ఇంకా ఆటోస్ని నగరంలో ఉన్న ఇతర ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్స్ ఊబర్కి అలాంటి వాళ్ళందరినీ కలిపి ఒక యూనిఫైడ్ కార్డు తేవాలి అది కూడా ప్రయత్నంలో ఉన్నాం అది కూడా తీసుకొస్తాం అంటే ఇట్లా ప్రజల సౌలభ్యం కోసం ఇంకా చేయాల్సిన చాలా ఉంది క్వశ్చన్స్ ఏం లేనట్టున్నాయి ఒక స్టేటస్ ద బాల్ ఇస్ ఇన్ దేర్ పార్క్ ద బాల్ ఇస్ ఇన్ దేర్ కోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాట్ వీ ఆస్క్ దెమ్ టు డూ ఇస్ ఆల్ సివిలియన్ ఏరియాస్ ఆఫ్ కంటోన్మెంట్ వీ ఆస్క్ దెమ్ టు గివ్ ఇట్ టు అస్ ఇక్కడ ప్రజలు బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మాది కాబట్టి మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాము మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆల్రెడీ రాతపూర్వకంగా వాళ్ళకి ఇచ్చారు వాళ్ళ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం వాళ్ళు అయినా వాళ్ళు పట్టించుకోకపోయినా కంటోన్మెంట్ పట్టించుకుంది మేమే వాళ్ళు ఏం చేయకపోతే కూడా అక్కడ అన్నపూర్ణ సెంటర్లు పెట్టాం డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం ఫ్రీ వాటర్ కూడా ఇచ్చాం ముఖ్యమంత్రి గారు చెప్పి ఇచ్చారు కాబట్టి కంటోన్మెంట్ మాది కాదు అని తప్పించుకోలేదు మేము ప్రజల విషయం మాకు పట్టింపు ఉంది కాబట్టి కంటోన్మెంట్లో రోడ్లు మూసేస్తే అందరికంటే ఎక్కువ మేము కాబట్టి వీఆర్ కమిటెడ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ లివింగ్ ఇన్ కంటోన్మెంట్ ఆఖరికి నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు నన్ను తిట్టారు పిచ్చేశాలు వేస్తే మొత్తం బంద్ చేసి వాళ్ళకు కరెంటు వాటర్ కట్ చేస్తా అని చెప్పినా నన్ను తిట్టిరు కొంతమంది అంత మాట అంటారా మీరు అట్లాంటి అంటారు మిలిటరీ వాళ్ళని కాదు నేను అన్నది బుద్ధి లేని కేంద్ర ప్రభుత్వాన్ని అన్నది నేను వాళ్ళు మిలిటరీ వాళ్ళు సకాలకు ఎవరు మందలించాలా కేంద్ర ప్రభుత్వం చూడాలా బుద్ధి లేదు వాళ్ళకి కాబట్టి అనాల్సి వచ్చింది ఏం చేయాలి నేను ప్రజల దృష్టిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అన్నాను సో వీఆర్ హోప్ఫుల్ దట్ దేల్ రెస్పాండ్ దేల్ నాట్ ఓన్లీ హ్యాండ్ ఓవర్ సివిలియన్ ఏరియాస్ టు బట్ ఆల్సో హోప్ఫుల్లీ ద ల్యాండ్ దట్ వీ నీడ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్కైవేస్ మీరేం అడుగుతున్నారు BBB1 GO విషయంలో ఆల్రెడీ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో మేము ఒక్కరమే కాదు కాంగ్రెస్ బీజేపీతో పాటు అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు మీరు వాళ్ళు కావాలంటే పోయిన మేనిఫెస్టో తీయండి 2018లో వాళ్ళ మేనిఫెస్టోలో మీరు చూస్తే ఎవ్రీ పార్టీ ఇస్ కమిటెడ్ టు స్క్రాపింగ్ 1BBB1 GO మేము కూడా కమిట్ చేశాము మా ముఖ్యమంత్రి గారు అక్కడ ఎన్నికల ర్యాలీలోనే చెప్పారు ఎక్కడైతే చేవెళ్లలో రాజేంద్ర నగర్లో రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల బహిరంగ సభలో పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పారు శాసనసభ ఎన్నికల్లో చెప్పారు దానికి అనుగుణంగానే తీసేశారు తీసేసిన తర్వాత ఇప్పుడు అక్కడ ఏం జరగాలి అంటే గైడ్ లైన్స్ ఇవ్వాలి అంటే అక్కడ ఎట్లా నిర్మాణాలు అలా చేయాలి ఏ పద్ధతిలో చేయాలన్నప్పుడు అదంతా కూడా బయో కన్జర్వేషన్ జోన్లో ఉంది ఆ ఏరియా 132,000 ఎకరాలు అక్కడ కొన్ని ఇల్లీగల్ స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి 55,000 స్ట్రక్చర్స్ సో మొన్న ఒక ప్రాథమిక సమావేశం జరిగింది అంతర్గత సమావేశం మంత్రివర్గ సహచరులు కొంతమంది దాంతోపాటు మాకు మా చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో ఆఫీసర్లందరితో ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఏమనుకున్నామంటే ఒక 15 డేస్ లోపల ఆఫీసర్లందరూ కూర్చుంటారు 2-3 సార్లు ఎందుకంటే మా HMWS ఆధ్వర్యంలో ఆల్రెడీ ఆ 2 జంట జలాశయాల కోసం వాటిని కాలుష్యం బారిన పడకుండా చూడకుండా ఉండడం కోసం 85 కోట్ల రూపాయలతో ఆల్రెడీ అక్కడ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ టెండర్లు కూడా పిలిచాం సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పెడతాం ఎందుకంటే ఫస్ట్ వీ హ్యావ్ టు కంటైన్ సివరేజ్ దే కెనాట్ బి కన్వర్టెడ్ ఇన్ టు అనదర్ హుసేన్ సాగర్ వీఆర్ ఈక్వలీ అపేన్స్డ్ భవిష్యత్తులో పిల్లలందరూ మమ్మల్ని తిరుతారు భవిష్యత్తు కాబట్టి మేము 1BBB1 GO మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి 1BBB1 GO తెచ్చిన ఉద్దేశం ఏంటి అసలు దాని యొక్క వెనకాల హేతుబద్ధత ఏంటి హేతుబద్ధత దాని వెనకాల ఉన్న లాజిక్ ఏంటంటే ఆనాడు ఆ జంట జలాశయాల మీద హైదరాబాద్ మంచినీటి పరిస్థితి ఆధారపడి ఉంది కాబట్టి ఆ జంట జలాశయాలు చెడిపోకూడదు అందులోకి కాలుష్యం కానీ సివరేజ్ కానీ రావద్దు అన్న ఉద్దేశంతో ఆ రోజు 1BBB1 GO తెచ్చారు అందుకే అక్కడంతా యాక్టివిటీ అంతా సస్పెండ్ చేసి ఇక్కడేం కట్టకూడదు ఇండస్ట్రీ రాకూడదు అని పెట్టారు ఇప్పుడు మనం ఈరోజు వీఆర్ నాట్ డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ ఈదర్ ఆఫ్ దీస్ టూ రిజర్వాయర్స్ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ సిస్టమ్ ఉంది ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో వాడుకోవడానికి సిస్టమ్ ఉంది 40 MGD దాకా మనం కావాలంటే వాడుకోవచ్చు 40 MGD కదా వాడుకోవచ్చు 40 మిలియన్ గ్యాలన్స్ పర్ డే కానీ మనం దాన్ని ఈరోజు వాడట్లేదు ఎందుకంటే కృష్ణ నుంచి గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్న తర్వాత ఇది అవసరం లేదని నిర్ణయం తీసుకున్నాం
రెండోది ఏం చేస్తున్నాం, హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల ఎత్తులో కొండపోచమ్మ సాగర్ 15 TMC కెపాసిటీతో ఆ రిజర్వాయర్ ఉంది. ఈ రెండు జంట జలాశయాలు కలిపితే కూడా మనకు 7 TMC మాత్రం. 618 మీటర్ల ఎత్తులో కొండపోచమ్మ ఉంది, హైదరాబాద్ ఏమో 535 మీటర్ల కాడు ఉంటుంది. సో అక్కడి నుంచి గురుత్వాకర్షణ శక్తి ద్వారా, గ్రావిటీ ద్వారా నీళ్ళు తీసుకోవచ్చు. సో ఏం ఆలోచన చేశామంటే, కొండపోచమ్మ నుంచి ఉత్తంగి జంక్షన్ మీదుగా, రావులకోల చెరువు మీదుగా, ఉత్తంగి మీదుగా మనం గండిపేట నీళ్ళు తీసుకొస్తే మనం అప్పుడు ఇంకా గోదావరి లింకేజ్ పూర్తయినట్టు అవుతుంది. గోదావరి నీళ్ళు తీసుకొచ్చి మనం పూర్తిగా కంప్లీట్ చేసినట్టు అవుతుంది అనేది ఆలోచన. తద్వారా ఆ రెండు జంట జలాశయాలు ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటాయి. హైదరాబాద్ ప్రజలకు కూడా ఇంకా అటు కృష్ణా గోదావరి అనే బాధ లేకుండా ఎటువైపు నుంచి కావాల్సి అటువైపు నుంచి నీళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ 158 కిలోమీటర్ అందులో రింగ్ రోడ్డు చుట్టూ రింగ్ మెయిన్ కూడా ఏర్పాటు చేయడం మొదలు పెట్టాం. ఏది డ్రింకింగ్ వాటర్ కోసం 48 కిలోమీటర్లు రింగ్ మెయిన్ కూడా పూర్తి చేస్తాం. రింగ్ మెయిన్ కూడా మిగతా మొత్తం పూర్తి చేస్తాం. రింగ్ మెయిన్ పూర్తి అవుతే ఏమవుతుంది, వాటర్ సెక్యూరిటీ వచ్చేస్తాం. అప్పుడు ఒకవేళ కృష్ణా సైడ్ నీళ్లు పడలేదు అనుకోండి, వర్షం పడలేదు అనుకోండి, మనం గోదావరి నుంచి మొత్తం లిఫ్ట్ చేసుకుని కావాలంటే ఏ ప్రాంతానికి కావాలంటే ఆ ప్రాంతానికి. ఇప్పుడు నేను చెప్పాను కదా, రోజు నీళ్ళు ఇవ్వాలి, 24 గంటలు నీళ్ళు ఇవ్వాలి భవిష్యత్తులో. ఆ పరిస్థితి రావాలి అంటే అబండెంట్ వాటర్ ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే ఇక్కడ బ్యాలెన్స్ చేసుకునేదానికి అవకాశం ఉంది. సో రింగ్ మెయిన్ ఇప్పుడు 48 కిలోమీటర్స్ పూర్తయింది, ఇంకా 111 కిలోమీటర్లు పూర్తి చేయాలి, చేస్తాం. అది కూడా మళ్ళీ మేమే చేస్తాం. అదే అది ఏమైందంటే, మొత్తం హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో ఈ ఏరియా ఏదైతే ఉందో 111 పరిధి ఉందో మొత్తం బయో కన్జర్వేషన్ జోన్ గా ఉంది. బయో కన్జర్వేషన్ జోన్ గా ఉన్నప్పుడు అక్కడ సహజంగా నిర్మాణాలకు కానీ ఇండస్ట్రీస్ కానీ ఇంకో దానికి కానీ అవకాశం ఉంది. గ్రామ పంచాయతీలు ఏవైతున్నాయి అవి కొన్ని పర్మిషన్ ఇస్తే అది ఉంది, ఆ 111 జీవోలోనే ఆ ప్రొవిజన్ ఉంది, 10% కట్టుకోవచ్చు. దాని ప్రకారం కొన్ని లేఅవుట్లు, కొన్ని చోట్ల ఇల్లు పర్మిషన్ ఇచ్చారు, ఫామ్ హౌస్ లో పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఓపెన్ ఆ జీవో తీసేసినాం కాబట్టి ఇప్పుడు జరిగేది నెక్స్ట్ ఏంటంటే, గైడ్ లైన్స్ విస్తారంగా ఇవ్వాలి, డీటెయిల్ విప్లవంగా ఇవ్వాలి. విప్లవం ఇవ్వాలి అంటే అక్కడ మొత్తం ఈ 132,000 ఎకరాల పరిధిలో ఎక్కడ రోడ్డు వైశాల్యం ఎంత ఉండాలి, ఏవి ఆర్టీరియల్ రోడ్స్, ఏవి సబ్ రోడ్స్, ఏవి గ్రిడ్ రోడ్స్, ఏవి స్పైక్ రోడ్స్, ఇవన్నీ కూడా డిఫైన్ చేయాలి. దాంతోపాటు ఎక్కడ ఏది రావాలి, ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ జోన్ ఉండాలి, ఎక్కడ ఓపెన్ స్పేసెస్ ఉండాలి, ఎక్కడ మల్టీ లెవెల్ స్ట్రక్చర్స్ అలౌ చేయాలి, ఎక్కడ పార్కింగ్ ఉండాలి. దీంతో పాటు మా గౌరవ చీఫ్ సెక్రటరీ గారు కూడా మీటింగ్ కూడా పెట్టారంట దానికి సంబంధించి. కాబట్టి దీన్ని ఒక ప్రాసెస్ ఇంకో 15 రోజుల్లో అధికారుల ముందు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చిన తర్వాత కొంతమంది అర్బన్ ప్లానర్స్తో కూడా కూర్చుంటాం. కూర్చొని ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా హైదరాబాద్ ఎంతైతే సైజ్ ఉందో, ఇప్పుడు 111 జీవో పరిధి కూడా అంత సైజులో మళ్ళీ ఇంకో నగరం కట్టవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని, అడావుడిగా ఆదరాబాదరగా చేయాలి. థ్యాంక్ యూ బ్రదర్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్.